Nannamma phone. హలో అవునా? ఆ సరే నేను వస్తున్నా. ఏమైంది అన్నమ్మా? మా అమ్మకి బాగలేదంటమ్మా, ఊరు వెళ్ళొస్తాను. మీ అమ్మ ఎంత చదుస్తాం, ఇంకా వాళ్ళమ్మ ఎంత చదుస్తామో. లహరి, నేను ఊరికి పోయిస్తానమ్మా, సాయంకాలం కల్లా వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి పోద్దు, జాగ్రత్త. ఎందుకైనా మంచిది, ఒక జత బట్టలు తీసుకున్నానమ్మా, టైం వేస్ట్. అంటే ఏంది నీ ఉద్దేశం? ఉండి నీ కజ్జెత్తా. ఇప్పుడు కానీ నీ కథ వచ్చి నీకు చెప్తా. మా అమ్మకి ఏమైనా కల్లా అప్పుడు చెప్తా నీ కథ. టిఫిన్ పెట్టేదా? ఏం చేసినావు? దోశ. చిచ్చి, నాకు దోశ వద్దు, మ్యాగీ చెయ్యి. మ్యాగీ 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 అంటుంది. అయ్యయ్యో, కొంచెం నిదానమ్మా. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అమ్మా, లేట్ కాదు, సార్ తిడతాడు. ఇంకొంచెం తినే. లహరి క్యారీ రే, జడా జడా. లహరి షూ వేసుకోలే, నెమ్మదిగా నెమ్మదిగా పడిపోతావు. బాయ్ నాన్నమ్మ. ఏమైంది? అంత కష్టపడి రాజు మ్యాథ్స్ హోంవర్క్ బుక్ మర్చిపోయినానమ్మా, మా మ్యాథ్స్ సార్ కొట్టినాడా. అందుకే ప్రజలు ఒక్క నిమిషం ముందులయ్యే అనేది తీర టైం ఏంటి లేస్తావు. నా కర్మ నానమ్మ. మా స్కూల్లో కరాటీ క్లాసెస్ పెట్టారంట నానమ్మ, 3000 కట్టాలంట. నేను జాయిన్ అవుతాను నానమ్మ. ఏమి నేర్చుకోకుండా ఊర్లో జనాలు అందరూ కొట్టేస్తాను. ఇంకా కరాటే కదా నేర్చుకుంటే, ఇంక ఇంట్లో వాళ్ళందరినీ కొట్టేస్తాం. కరాటే వద్దు, కిరాటే వద్దు, నోమ్స్ కొంచెం చదువుకో. A few moments later. హలో లహరి, నేను లహరి, ఆటో ఉన్నాను. ఈ రోజు నా ఆటో రిపేర్ వచ్చింది, నువ్వు వేరే ఆటో చూసుకోమ్మా ఈ రోజు. ఓకేనా? వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నానమ్మ, ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసినాడు. ప్రిన్సిపల్? హలో సార్. మేడం, నేను లహరి వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్, మా అమ్మాయి ఎలా చదువుకుంటుంది సార్? మీ అమ్మాయికి మేడం అన్నిట్లోనే ఫస్ట్, ఒక మాట లేవాలంటే బ్రిలియంట్ స్టూడెంట్. ఏదో సార్, ఆ పాపకని వాళ్ళ తాత పోలికలు వచ్చేసాయి సార్. ఆయన కూడా అంతే సార్. ఏం లేదు మేడం, స్కూల్లో కరాటే క్లాసెస్ పెట్టాము, 3000 పే చేయాల్సి వస్తుంది. మెంబర్ నేమ్ కూడా రాసుకుంటాను మేడం. రాసేసుకోండి సార్, రాసేసుకోండి. ఆటో డ్రైవరా? దొంగ మహమ్మా, ఆటో డ్రైవర్ ప్రిన్సిపల్ అని చెప్తావా? లహరి, ఇంకా పడుకుందాం రా. ఉండు నాన్నమ్మ, కొంచెంసేపు. ప్రొద్దునకి స్కూల్ ఉంది, నువ్వు వెయ్యాలకి లేవు, లేచరా. అవును కదా. ఓరి నాయనో, ఇది పొగలల కరాటీలు చేసి రెయ్యాల నన్ను సంపేదట్టుంది. దీనిలో అడ్డు పెట్టుకుంటాను. సర్లే గాని, నా కరాటే క్లాసిక్ టైం అయితే పాలు కాంచి గుడ్లు ఉడుకు పెట్టు. ఈ కరాటే తీసుకుని పోయిలో పెట్టా. పగలంతా కరాటే నేర్చుకుని వచ్చి రాత్రిపూట నాతో కరాటే ఆడతావా? ప్రాణాలు ఇస్తా. హలో. హలో మేడం, నేను మీ మనవరాల స్కూల్ ప్రిన్సిపల్. సార్, ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అని ఫోన్ చేసినట్టు పై మొదలు కొడుతుంది. మీ మనవరాలి అనుకుంటే మీరు కూడా చాలా కోపిష్ట వాళ్ళ ఉన్నారు. మీ మనవరాల వల్ల మా స్కూల్ మొత్తం నాశనం అవుతుంది. మీ మనవరాలని డిస్మిస్ చేస్తున్నాం. అయ్యో, ఆటో డ్రైవర్ అనుకున్నానే. నాకు ఈ స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు. చూడు, అనంతపురంలో ఉండే స్కూల్ అన్ని అయిపోయినాయి, ఇదే లాస్ట్ స్కూల్. దీంట్లో అన్న కుదురుగా ఉండమ్మా. నేను కుదురుగానే ఉంటానమ్మా, వాళ్ళే నా మీద చాడీలు చెప్తారు. ఇంకెవ్వరు చెప్పర్లే ఈ స్కూల్లో, సరేనా? బాగా చదువుకో. బాయ్ మా. బాయ్. ఈ స్కూల్లోనూ ఉండనిస్తారో లేదో. ఏమా, కొత్త స్కూల్ ఎట్లుంది? అందరినీ నేను కొట్టే ఈ స్కూల్లో టీచర్స్ నన్ను కొడుతున్నారు నానమ్మా. నాకు ఈ స్కూల్ నచ్చలే. అమ్మయ్యా, నీకు ఈ స్కూలే కరెక్ట్. హరి, కొన్ని సరుకులు తేలమ్మా, నేను షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటాను. నేను వస్తానమ్మా. వద్దు తల్లి, నువ్వు వస్తే నా సరుకులు కన్నా నీ సరుకులు ఎక్కువ ఉంటాయి. నేనేం అడగను. నమ్మొచ్చా? నీవే దొట్టు. సర్లేరా, ఇడ కూర్చో, పక్క కదలకుండా కూర్చో.
దిల్లేమా? మేడం 2500 అయింది మేడం. ఎందుకయ్యా? మీ అమ్మాయి తిన్నా కూడా ఏమన్నారు మేడం? ఓసి నీ కడుపు తొక్క, ఇన్నట్లు తింటివే? ఆచో చాంగో, నేను అవన్నీ తిన్నానమ్మా ముందువే. లారిచా ఇంటి పని కట్ చెప్తా గోడ. మేడం మేడం బిల్లు, మేడం మేడం బిల్లు. ఇంకపో. నానమ్మ మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వెల్ లో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటారు నానమ్మ, నాకు 10 రూపీస్ ఇవా. చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే పళ్ళు గుచ్చిపోతాయి. దీంట్లో సినుండలు జంతికలు పెట్టినా తిను. మీ తాత పెట్టుకో జంతికలు సినుండలు. లహరి ఆ క్యారెట్ లోకి ఇక్కడ తీసుకురా. ఈడబెట్టు. అన్నీ అట్లే తెచ్చిందే. ఏమే జంతుకులు సుందరులు ఎందుకు తెచ్చినా? ఇంట్లో తెచ్చిన దిగుబాటు అయితే అట్లా బయట నుంచి తెచ్చినట్టు బాగా దిగుబాటు అయితే. జంటికలు సుండాలి మీ అమ్మకి. రారా దుర్గా, బాగున్నారా? ఆ బాగున్నా పెద్దమ్మా, మీరు బాగున్నారా? ఆ బాగున్నానా. బాగున్నా వాళ్ళ హరి? ఆ బాగున్నా అంకుల్. ఏనైనా ఇట్లా వచ్చినావు? ఈ ఊర్లో పిల్లలు చూసి వచ్చిన పెద్దమ్మా, రావు కాలం ఉందంటేను మిమ్మల్ని మాట్లాడిపోదామని వచ్చా. అవునా? ఉన్నారా? వస్తాను. ఇంకా పెళ్లి కాలేదా? ఇంకేం జరుగుతుంది? అయ్యో అట్లనేది నీ నాలుక మీద మచ్చి ఉంది, జరిగినా జరుగుతుంది. చాలా సంబంధాలు చూసా పెద్దమ్మా, ఒకటి సెట్ కాలే, ఇదేదో సెట్ అయిట్టుంది పెద్దమ్మా. సత్యం, నా మనవరాలు కూడా తిమ్మింది, ఖచ్చితంగా జరుగుతుందిలేనా? ఏం బాధపడద్దు. సరే సరే పెద్దమ్మా, పిలుస్తున్నారు, నేను బయలుదేరతా. అంకుల్ ఫోన్ చేసుకోండి అంకుల్. దుర్గా కొంచెం కూర్చోనానా? లహరి కొంచెం మంచిది దాపా. దీన్ని ఎవరు ఎవడో ఉండదు నానా. ఆ పాప వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అంటది, నువ్వు బయలుదేరానా? సరే పెద్దమ్మా. పిల్లనట్టే ఏమబ్బా ఈ పాప ఇంగారాలా? అమ్మా వస్తివే? ఏమా లేటు? ఆటో చెడిపోయింది నానమ్మా. ఆకలేస్తాను నానమ్మా. కాలు మంగడుకుండా బా. ఓ నో. లహరి క్యారెట్ అమ్మా. లహరి క్యారెట్ ఏమంటే పలకవు. ఏం అట్లా చూస్తా నువ్వు? క్యారెట్ కూడా మర్చిపోయేసివే. నీ పిల్లేసిన రోజు ఏదో ఒకటి మర్చిపోయేస్తాను కదా. ఎక్కడికే వచ్చే దాంట్లో బ్యాగ్ మర్చిపోయినమ్మా, పోయి తీసుకొస్తా. నువ్వు వచ్చింది అరగంటలకి పది కాసు నించింటారా? నిస్కారంగా మంచి బ్యాగ్ తిన్నావండి. నానమ్మా అన్నం పెట్టు. పెడతా తొందరగా. బాబా వస్తున్నా. మంచినీళ్ళు తాపు. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవా? పెద్ద గార్డెన్ అయినా కూడా అన్ని నేనే చేయలే నీకు. కాలు ఎందుకు ఎట్లా లాడిస్తావు? తిన్నగా కూర్చొని తినలేవా? బియ్యం పురుగులేమ్మా, తీసేసి తిను. పెట్టు. కొంతమందికి ఇదే అన్నం దొరక్క పురుగులు పుట్రలు ఆకులు అలుములు తిని బతుకుతాన్నారు. మనకేమో అన్నంలో పురుగు వచ్చిందని పారేసుకుంటున్నాం. ఎందుకులేమ్మా, నువ్వు ఇది తీసుకో, నేను తింటా. ఏందో ఎమ్మా, పురుగులు పడింది అన్నం కూడా వదిలిపెట్టదు. ఎమ్మ ఎమ్మకు కృతి.